గడిచిన వారం రోజుల నుండి కల్లకలకలతో ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటివరకు ఇటు తెలుగు రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే దాదాపుగా 1000 కి పైగానే కేసులు వచ్చాయని అయితే తెలుస్తుంది. అంతే కాకుండా ప్రస్తుతం మనం సరోజినీ దేవి హాస్పిటల్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ డాక్టర్లు ఇచ్చిన సమాచారం ప్రకారం అయితే దాదాపు 3 రోజుల నుండి చూసుకుంటే 400 కు పైగానే కేసులు వస్తున్నాయి. అలాగే నిన్న మాత్రం 350 కేసులు వచ్చాయి. ఇక ఈ రోజుకు విషయానికి వచ్చేనట్లయితే దాదాపుగా 360 కేసులు వరకు నమోదైనట్లయితే తెలుస్తుంది. ఇంకా నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు కూడా చేతులు మంచిగా వాష్ చేసుకోవడం కావచ్చు, చిన్న పిల్లల దగ్గర ఉన్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండడం కావచ్చు, అంతే కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు ఎప్పటికప్పుడు స్పెట్స్ కూడా వాడుతూ ఉండాలి. అంటే కళ్ళకలకలు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఈ వ్యాధి బారిన పడిన వారు తప్పకుండా డ్రాప్స్ వాడడమే కాకుండా ఇతరులకు ఈ వ్యాధి అనేది వ్యాపించకుండా కూడా దానికి సంబంధించిన డ్రాప్స్ ను కూడా వాడాలని అయితే ఇక్కడ డాక్టర్లు చెప్పడం జరుగుతుంది. అంతే కాకుండా ఇప్పటివరకు చూసుకున్నట్లయితే బస్తీ దవాఖానాల్లో కూడా ఈ డ్రాప్స్ అనేటివి కూడా ప్రభుత్వం అందజేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి జూమ్ మీటింగ్లు కూడా పెడుతున్నారు. అంతేకాకుండా పాఠశాల గవర్నమెంట్ స్కూళ్ళకు కూడా వెళ్ళి అక్కడ పిల్లల్ని పరీక్ష చేస్తూ వారికి సంబంధించి డ్రాప్స్ ను కూడా అందజేస్తున్నామని అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ రవితో లిఖిత, TV45 హైదరాబాద్.